మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. ప్రధానంగా విషయం ఏమిటంటే, మొన్నటి రోజు మన సోమిరెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏలేరు వరదలు క్యూసిక్లు టీఎంసీలు అనర్గణంగా మాట్లాడాడు. ఎప్పుడో నీటిపారుదల రంగానికి సంబంధించి మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గురించి విన్నాం. మొన్న ప్రెస్ మీట్లో ఖద్దర్ సొక్క వేసుకున్నటువంటి ఖద్దర్ కాటన్ గురించి పాపం ఆయన బ్రహ్మాండంగా అన్నీ వివరించడం జరిగింది. కాబట్టి కరువుని జయించడానికి పూనుకున్నటువంటి ఆర్థర్ కాటన్, కాసుల పంటలో కాసుల వేటలో బిజీగా ఉన్నటువంటి మన ఖద్దర్ కాటన్, వీళ్ళు మొన్న మాట్లాడినటువంటివి చూస్తే నాకు నవ్వాలను ఏడవాలను తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే సోమిరెడ్డి ఈ మధ్య ఎందుకో తన కెపాసిటీని మించి మాట్లాడుతున్నాడు, బాగలేదు, బాగా అనిపించడం లేదు. సోమిరెడ్డి పరిస్థితి ఏంది, కెపాసిటీ ఏంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. వరదలు, ప్రవాహము, గట్టిగా పక్కన వరద పారితే కింద పడిపోయేటువంటి సోమిరెడ్డి పక్క. నువ్వు వరదల గురించి ప్రవాహాన్ని గురించి మాట్లాడడం, వాటికి సంబంధించి ఏదో మాట్లాడాడు. నేను ఒకే విషయం చెప్తున్నా, నీ కెపాసిటీ ఎంత? నువ్వు బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నువ్వు వరదలు, ఏలేరు ప్రవాహం, ఆ గూగుల్లో మొత్తం అంతా తీసి దానికి సంబంధించి బ్రహ్మాండంగా పక్కన పెద్ద శబ్దం వస్తే ఆ శబ్దానికి పడిపోతే వరద శబ్దానికి, నీకెందుకు వరదల గురించి మాట్లాడుతుంది, నీకు వరదల గురించి నీ కెపాసిటీ ఎంత? అది కదా, నువ్వు ఇంకా మారకపోతే ఎట్రా? చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించాడు నిన్ను, అబ్బా నీకు అనర్గణమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, అదే నీతో సమస్య. కాబట్టి ఖద్దర్ కాటన్ అంత ఆర్థర్ కాటన్ కన్నా మించినటువంటి వాడు ఈ ఖద్దర్ కాటన్ అని చెప్పి నిన్ను ప్రశంసించిపోయాడు. అయినా నీకు సిగ్గు రాలేదు. నేను చెప్పేది పాపం నీకేదో ఈ వరదల్లో నేను పిలవలేదని, పిలిస్తే ఏదైనా పాపం ఆ పొట్లాలు ఈ పొట్లాల్లో కొంత ఏదైనా సర్దుబాటు అయ్యేదానికి అవకాశం ఉండేది కదా, అది ఏదైనా అవకాశం కోల్పోయామనేటువంటి బాధ కనపడింది తప్ప నిన్ను పిలవడు చంద్రబాబు. ఎందుకు పిలవడు అంటే, నంద్యాల బై-ఎలక్షన్ అప్పుడు నీకు అప్పగించినటువంటి డబ్బులో ప్రతి కట్టలో డబ్బులు తగ్గినాయని చెప్పి చెప్పినాను. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు అప్పుడు చంద్రబాబుకి. కాబట్టి మరలా నీకు డబ్బుతో కూడినటువంటి పెత్తనం సోమిరెడ్డికి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అదేదో లేదనో లేకపోతే ఏదో జాగ్రత్తగా ఉండకుండా మంచిది పోలే అక్కడికి. ఒకవేళ అడగని పోయి గాలి కానీ బాగా ఉధృతంగా వీచిందనుకో, ఎగిరాడు అనుకో, ఇక్కడ ఎగిరి కానీ పోయి తెలంగాణలో పడ్డాడు అనుకో, వాళ్ళే ఉంటారు ఆ గడ్డాన్ని గిడ్డాన్ని చూసి, ఓయమ్మో ఇడేడో నక్సల్ ఇన్ఫార్మర్ ఉండేటువంటి నుంచి పాలు ఎత్తకెళ్ళి ఉండేవాళ్ళు నక్సల్ ఎక్కి. లేదు నువ్వు ఏదైనా ఒరిస్సాలో పడ్డావు అనుకో, దొంగకోళ్ళు పట్టేవాడు ఉన్నటువంటి గడ్డ గిడ్డేసుకుని చెప్పి వాళ్ళు పట్టకపోయినవాడు నిన్ను. కాబట్టి గాలికి తిరగకుండా వరదల జోలికి పోకుండా నెల్లూరులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే అది సంతోషం, ఏదో మాట్లాడాలని చెప్పి కాస్త మాట్లాడు. కాబట్టి ఈ మధ్య నీ పనులు నువ్వు కానీ కాలువల మీదకి పోవాలా, కాంట్రాక్టర్లు బెదిరించాలా, కాంట్రాక్టర్లు వచ్చి నిన్ను కలవాలా, ఆ కలెక్షన్స్ అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ మధ్య నేను ఏలేరు వరదలు క్యూసెక్కులు టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు అంటే, ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి? నువ్వులాగా అగ్గిపిల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల కాదేది కవిత కనారావు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అట్లా తమరు ఏదైనా సరే లేవుట, లేకపోతే కాలువల మీదకి పోయి బెదిరింపులా, లేకపోతే పోస్టులు అమ్ముకోవడమా, లేకపోతే ఇసుక రీతిలో సంపాదించడమా, బల్కర్లో యాష్ కొట్టేయడమా, అటు ఏది కొత్త సిద్ధాంతాన్ని రుజువు చేశాను? ఏవి కూడా అవినీతికి అనర్హం కాదు, అన్నీ అవినీతికి అర్హమైనటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు నువ్వు. కాబట్టి నేను నా సలహా, ఎందుకంటే నువ్వు తీసుకుంటావో తీసుకో నాకు తెలియదు, కానీ దయచేసి నువ్వు వరదలు జోలికి పోబాక్ ఆ ప్రాంతాలు పరిమితి. ఎందుకంటే చాలామంది నిన్ను నమ్ముకొని ఉండరు, చాలామందికి లెటర్లు ఇచ్చి ఉండవు, వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉండరు, ఇంకా కొరం ఇవ్వలే, ఆ లెటర్లు తీసుకుని వాళ్ళు తిరుగుతున్నారు పోస్టింగ్ల కోసం, ఆ పోస్టింగ్లు పూర్తిగాలే. ఇంకా అదేవిధంగా కొంతమందికి పోస్టింగ్లు ఇప్పిస్తానని చెప్పి అడ్వాన్సులు తీసుకొని ఉండవు, తర్వాత పాపం లేఅవుట్లో పనిచేస్తాను వాళ్ళ దగ్గర తీసుకొని ఉండవు, సూర్యపాలెం వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని ఉండవు తెలియదు పాప మా రీచ్ మీద. కాబట్టి వీళ్ళందరూ నష్టపోతారు పాపం, నీ వల్ల నీవేదన్నా జరగనంది జరిగితే వాళ్ళంతా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. నీకు అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళందరూ నిన్ను ప్రార్థిస్తున్నారు, అయ్యా ఈయన వరద జోలికి పోకుండా ఉంటే బాగుండు అని చెప్పి చెప్పాను. కాబట్టి నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఏలేరుని గురించి మాట్లాడుతున్నావే, పక్కన పంబలేరుని గురించి మాట్లాడు,
నువ్వు శాసనమండలి సభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు పంబలేని మనుబోలు చెరువును కొట్టేస్తే పారుకుంటా పరిగెత్తినటువంటి వాడు వీడి నుంచి అక్కడికి, నువ్వు దానిని 5 సంవత్సరాలు సిగ్గుపడాలా శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉండి ఆ పంబలేరు కొట్టకపోయినటువంటి దానికి సంబంధించి శాశ్వతంగా నిర్మించలేకపోయే బ్రిడ్జి అక్కడ, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ లేరుని గురించి ఇంకొక దాని గురించి అక్కడ జరిగిందంట, ఏడ జరిగిందంట, 2019లో దిగిపోతా అని శిలాపలకం వేసాడంట, ఆ శిలాపలకానికి పనులు జరగలేదంట. మాట్లాడడానికైనా కాస్త సిగ్గు బుద్ధి జ్ఞానం ఉంటే అది శుభ్రంగా ఉంటుంది. కాబట్టి నీ పరిస్థితి ఏంది, సూరాయపాండలో ఒంటరిగా బాగాలేకపోయావు, ఒంటరిగా బాగుండా అందరిని వేసుకొని పోయినావు, అంత ధైర్యవంతుడు నువ్వు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది, మొత్తం అక్కడ మామూలుగా మిషన్తో డ్రెడ్జింగ్ చేస్తున్నారు, దానివల్ల ఈరోజు సంఘం బ్యారేజీకి పెను ప్రమాదం ఉంది. ఏ లేరు ఆ బ్యారేజీలు అండి, దీనికే సంఘం బ్యారేజీకి తమరి వల్ల వచ్చేటువంటి దాని గురించి చెప్పండి, తమరి వల్ల జరిగేటువంటి ఈ నష్టాన్ని ఏ విధంగా పొడాలనే దాని గురించి మాట్లాడండి. నిద్ర లేస్తే నీ బ్రతుకంతా అవినీతి బ్రతుకు. నువ్వు మళ్ళా ఏదో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉడతలు పట్టేవాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి కెపాసిటీ, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది? నేను చెప్తున్నాడా, నేను 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 ఏంది నువ్వు? అందుకనే వాళ్ళు వదిలేసున్నారు నిన్ను, ఎందుకంటే ఆ బోట్లో అడుగుకొని ఉన్నాయంట. ఒకవేళ నువ్వు తాండ్ర పాపారేంత ఫిగర్ కాకపోవచ్చు, కోడిరామూర్తి అంత కట్అవుట్ లేకపోవచ్చు, కానీ గుండె బలం కలిగినటువంటి వాడివి, అసాధారణమైనటువంటి విషయాలు ఎక్కడైనా తిమిరిసుకున్న తైలం దిగుతున్నట్టుగా ఇసుకల తైలం దిగగలిగినటువంటి వాడివి. ఆ బోటు లాగడానికి నేను తీసుకెళ్తే ఏదో ఒక విధంగా ఒక సలహా ఇచ్చి బోటు నువ్వు లాగనైనా లాగలిగే కెపాసిటీ ఉండేవాడు. ఆ ఇరుక్కుపోయిన బోట్ల గురించి నేను సోమశిలకు పోయి మాట్లాడా, తిరుపతికి పోయి మాట్లాడాడు. ఆ బోట్ ఇరుక్కోవడంలో రంగులు వేస్తున్నారు, ఆ రంగులు చూస్తే అర్థమైపోతుంది అని చెప్పాను నేను. నీ తలకేసుకున్నట్టుగా రంగు, నీ గడ్డానికి వేసుకున్నట్టుగా రంగు లేరు. బోట్లు కూడా అభిమానం కొంది రంగులు వేసుకున్నంత మాత్రాన్నే, ఆ రంగు వేసుకున్నంత మాత్రాన్నే నువ్వు తలకు ఒక రంగు గడ్డానికి ఒక రంగు వేసుకుంటే డిఎంకే పార్టీకి చెందినట్టు వే నల్లంగా. కాబట్టి నీ తెలివితేటలు, నీ బ్రతుకు, వీటి గురించి మాట్లాడే ముందు వరదలు, వరద నష్టాల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదన్నా ఉంటే సజావుగా సాఫీగా మాట్లాడు. మ్యాన్ మేడ్ వరదలేనంట, ఎస్ జగన్ మేడ్ వరదలంట ఆయన హెడ్డింగ్ పెట్టడం. సిగ్గుండాలి నీకు, నీకు వచ్చేటువంటి ఇంగ్లీషు, నీ నాలెడ్జి, నీ తెలివితేటలు, నీ చదువు అంత శ్రీనివాస మహల్ దగ్గర ఆడవాళ్ళని అడిగితే చెప్తారు నీ కెపాసిటీ ఏందనేది, నీ చదువు ఏందనేది. డైమండ్ డబ్బా ఒకటి చెప్తారు శ్రీనివాస మహల్ దగ్గర నీ కెపాసిటీ ఏందనేది. అటువంటిది నువ్వేదో పెద్ద కెపాసిటీ కలిగినటువంటి వాడిగా, అసలు మామూలుగా సాగునీటి రంగానికి నువ్వే ఆద్యుడిగా, అసలు మామూలుగా నువ్వు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలం కాకుండా పంటలన్నీ ఎండిపోతాయన్నట్టుగా, అసలు నువ్వనేవాడిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడు పోలవరం కాదు, నువ్వే జీవనాడిగా, సోమిరెడ్డి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి జీవనాడిలాగా నీ వ్యవహారం, నీ కథ చూస్తుంటే ఎగిరిగిరి ఎగిరిగిరి మాట్లాడుతూ ఉంటావు. నీకు అసలు ఏమి తెలుసని, నీకు సబ్జెక్టే లేనటువంటి వాడివి. గూగుల్లో చూసుకొని, గూగుల్లో వచ్చి తీసుకొచ్చి ఏదో మన పాపం సంవత్సరంలో కూడా చచ్చుకొని చచ్చుకొని చూసుకొని చూసుకొని పోతా ఉన్నాడు లోపలికి చంద్రబాబు దగ్గరికి. ఆయన ఎక్కడ నా మొహం చూడకపోతాడని నేను ఏదైనా మాట్లాడాలని చెప్పి నీ మొహం కూడా చూడకుండా వెళ్ళేతను. భయమైతే ఉందా మాట్లాడితే ప్రమాదం అని చెప్పి, ఎందుకంటే నువ్వు ఆఫ్ నాలెడ్జ్ ఫెలో అని తెలుసు కాబట్టి, నీకేమి తెలియదు అనేటువంటి తెలుసు కాబట్టి. కాబట్టి నువ్వు నెల్లూరుకి సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి రైతాంగానికి ఏం చేసావు చెప్పమంటే, ఎక్కడో ఏ లేరు, ఆ పక్క గోదావరి, ఆ పక్క విజయవాడలో ఉండే కృష్ణానది, ఎని దానికి పెన్నా అనేది మీద ఈరోజు సంఘం బ్యారేజీకి పొనిముప్పు వాటెళ్తుంది. తమరి పుణ్యాన తమరు తీసేటువంటి 100 కోట్ల రూపాయల స్కెచ్లో సూరాయపాండలో భాగంగా మిషన్ డ్రెడ్జింగ్ జరుగుతుంది. ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి, పాపం అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. దాని గురించి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ మాత్రం దోచుకుంటాను, ఈ కట్టడాలు ఎట్టైనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ లేరు, పంబలేని గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు దిక్కు లేదు నీకు, గడగడ గడగడ సౌండ్ వస్తే పరిగెత్తుకుంటూ పోయేవాడు అయిపోతావు నువ్వు, ఆ సౌండ్కి పడిపోయేటువంటి వాడివి అయిపోతావు. చెవులో దూదులు పెట్టుకుని, చెవులో చెవిటి మెషిన్ పెట్టుకుని తిరిగేవాడు నీకు దేనికి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడుంది నీకు? అందుకే చెప్పాను నేను, నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి తక్కువ, బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ, నువ్వు నీ కెపాసిటీ అది. గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు, అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం. కాబట్టి ఆ కామెడీ కామెడీగా ఉండింది మనం చూస్తే, జోకర్ మాదిరిగా జోకర్ సోమరెడ్డిలాగా ఉండాడు. కాబట్టి నేను చెప్పేది, నువ్వు ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో ఏదన్నా తమరి వల్ల మేలు జరగాలి రైతుల కంటే, తమరు చిలకొట్టడు ఆపేస్తే, తమరు చిలకొట్టడు తగ్గించేస్తే, తమరు ప్రకృతి వనరుల్ని దోచుకోకుండా వదిలేస్తే, ఎందుకంటే అక్కడ యాష్ పాండ దగ్గరికి పోయావు,
ఆ థర్మల్ విద్యుత్ దానికి సంబంధించి దాంట్లో కక్కుర్తి పడ్డావు, ఆ కట్ట తెగిపోయింది, తెగిపోయి ఆ కాంట్రాక్ట్ కోసం కక్కుర్తి పడి మొత్తం రైతుల పొలాలన్నీ నాశనమయ్యాయి. తమరవల్ల జరిగినటువంటి ఘనకార్యం అది. లేదు ఇప్పుడు మళ్ళా సంఘం బ్యారేజీకి పెట్టినప్పుడు ఒక టెండరు. కాబట్టి నీ బ్రతుకంతా అవినీతిమయమైనటువంటి వాడు నువ్వు. ఒకరిని గురించి నువ్వు చేసినటువంటి పనులు లేవు అవినీతికి పాల్పడటం తప్ప. కాబట్టి నువ్వు మరలా ఏదో పెద్ద వీరుడిలాగా సూర్యుడిలాగా విక్రమార్కుడిలాగా మాట్లాడద్దు. నువ్వు దయచేసి నీ కెపాసిటీ ఎంతో చూడు. నువ్వు కెపాసిటీని మించి మాట్లాడడానికి ప్రయత్నం చేయబాకెప్పుడు. నీ స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు విమర్శించడానికి నీకేమి అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో, నువ్వేం చేసావు అనేటువంటి దాన్ని చూస్తే, ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రపతులకు సంబంధించి, కాంట్రిబ్యూషన్కి సంబంధించి, నువ్వు సర్వేపల్లిలో 4 సార్లు ఓడిపోయినటువంటి వాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా విమర్శించగానే వ్యక్తిగతంగా విమర్శించడం అది ఇది అని చెప్పి నిన్నేదో గుర్తించి చంద్రబాబు నాయుడు అయ్యా ఈ మధ్య మనోడు బాగా మరుగున్నాడు, యమకుట్రుడు కొడుతున్నాడు కాబట్టి నీ మీద చెడ్డ పేరు బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి నువ్వు అబ్బా భేష్ మనోడు బ్రహ్మాండంగా మాట్లాడాడు నా గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడని చెప్పి ఆయన ఏమన్నా నిన్ను కితాబు ఇస్తాడని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా ప్రయత్నం చేసావా తప్ప, దయచేసి నీ నోటుకుండా వరదలు గిరదలు ఎన్ని వద్దు సోమిరెడ్డి, ఈ మాట్లాడడానికి మంచిది కాదు నీకు. నువ్వు చేసేటువంటి పనులకి వీటికి ఎక్కడ పొంతం లేదు. కాబట్టి అంతా నీది అంతా మొన్నటి రోజు చూస్తే కామెడీ షో లాగా ఉండింది. కాబట్టి వరదలు, వానలు, ఉధృతం వీటి గురించి దేనికి నీకు? నీకు చేయగలిగేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో సాఫీగా ఈ పంటకి రేపు ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చి పండించు. అంతే తప్ప నువ్వు ఏలూరులో వరదలు వచ్చినాయి, ఆడ అది బారింది, ఇది ఎడ బారింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.